హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు మా అబ్బాయి మొక్క నాటుతున్నాడు అనమాట. సో ఫస్ట్ టైము మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు గార్డెనింగ్లో అనమాట. సో ఆ మొక్క కూడా తనమే తీసుకొచ్చాడు తన ఫ్రెండ్తో పాటు. ఇదేంటంటే శంఖంపూల మొక్క అనమాట, బట్ ముద్దగా ఉంటుంది కదా. సో ఆ బాపదికి చెందిన శంఖంపూల మొక్క, ఎందుకంటే మా వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ ఆ శంఖంపూలు వేసుకొని టీ కాసుకొని తాగుతున్నారు అనమాట. సో ఐస్కి స్ట్రెస్కి చాలా మంచిది కదా. సో అందుకోసం ఎలాగో రోజు తీసుకొచ్చుకుంటున్నాం కదా అని చెప్పేసి మొక్క తీసుకొచ్చారు. సో అది చాలా బాగుంది అనమాట. సో పువ్వు కూడా చాలా ముద్దగా వచ్చి చాలా బాగుంటుంది కదా. సో ఆ మొక్క తీసుకొచ్చాడు. సరే తీసుకొచ్చాడు కదా అని వాడినే పాతమని చెప్పింది అమ్మ. సో అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. మా ఊరు చూసాడా, గొయ్య తీసి గొయ్యను పూడుస్తున్నాడు మళ్ళీ. సో పిల్లలకి అలవాటు ఉండదు కదండి, అసలు ఎలా తీయాలి ఏంటి ఎలా మొక్క పాతాలు కూడా తెలియదు కదా. సో ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తామంటే కొంచెము తెలుస్తాయి, కొన్ని విషయాలు అయినా తెలుస్తాయి కదా. అందుకని చెప్పి ఈరోజు అయితే మా అబ్బాయి పార్టిసిపేషన్ అనమాట మొక్కలు పాతడంలో. మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట, మమ్మీ చూడు చాక్లెట్లా ఉంది అని చెప్పేసి. సో వాడికి చాక్లెట్ గుర్తొచ్చింది ఆ పేస్ట్ చూడగానే. సో మాల్ గార్డెన్లో మా అబ్బాయి పేరు మీద కూడా ఒక మొక్క అనమాట. సో ఈరోజు అయితే వాడు మొక్క పాతడానికి చాలా హ్యాపీగా అనిపించిందండి. సో అలాగ పిల్లలు పార్టిసిపేషన్ ఉంటే ఎంతో కొంత కొన్ని విషయాలు అయితే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా. ఇది అనమాట. అండ్ పక్కన మందార మొక్క చచ్చిపోయినట్టు కనిపిస్తుంది కానీ చిగురు వచ్చిందండి. ఈ రోజు బ్లాగ్లో ఏం విశేషాలు ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ప్లీజ్ వెల్కమ్ టు దిస్ ఇస్ వాస్వి శివరావు. ఇప్పుడు మా కజిన్స్తో కలిసి ఫస్ట్ టైం కొబ్బరి తోటలో క్రికెట్ ఆడామన్నమాట. సో కొబ్బరి తోటలో ఎందుకు చెప్తానంటే మేము ఆడిన క్రికెట్ బ్యాట్ ఏదైతే ఉందో అది కొబ్బరి మట్ట అనమాట. సో ఎండిపోయిన తర్వాత అది అంత వెయిట్ ఉంటుంది, పచ్చిగా ఉన్నప్పుడు వెయిట్ ఉంటుంది. సో అలాంటిది ఒకటి కట్ చేసి మా కజిన్ తీసుకొచ్చాడు. సో అది క్రికెట్ బ్యాట్ అండ్ బాల్ అనమాట, రబ్బర్ బాల్ తోటి. సో ఫస్ట్ టైం క్రికెట్ ఆడానమాట, నాకు చాలా ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ప్లాంక్ ఉంటుంది కదా ఎగ్జామ్ రాసుకున్న ప్యాడ్, సో అది అండ్ చిన్న బాల్ తోటి టెన్నిస్ బాల్ ఉంటుంది చూడండి, దాంతో క్రికెట్ వాడేవాళ్ళం అనమాట. సో అది పెద్ద అంత గుర్తులేదు కానీ, సో ఫస్ట్ టైం తోటలో ఆడింది మాత్రం చాలా బాగా గుర్తుందండి. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడైనా సరదాగా ఆడదామంటే ఎప్పుడూ అవకాశం కుదరలేదన్నమాట. చాలా రోజుల తర్వాత మా డోనుతో ఈరోజు క్రికెట్ ఆడాను, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే బ్యాట్లకి ఏంటంటే నేను కొట్టగానే ఆ బాల్ వెళ్ళి పక్కదొడ్లో పడిపోయిందండి. వాడు వెళ్ళి అత్త నువ్వు ఇప్పుడు తీసుకొస్తావో తీసుకురావా అని కూర్చున్నాడు. సో దాంట్లో పాములు అవి ఉంటాయా, అది తోట క్లీన్ చేయలేదన్నమాట చాలా రోజుల నుంచి. వద్దురా వద్దురా నీకు కొత్త బాల్ కొనిస్తాను అని చెప్తే కానీ వాడు ఊరుకోలేదన్నమాట. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా నేను వాడితో చాలాసేపు ఆడుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, నా కాలు బొటన్ వీల్ దగ్గర బ్లాక్గా రౌండ్గా అయిందనమాట. సో అయితే ఇది ఇట్లా ఇన్ఫెక్షన్ అయ్యి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది. నేను ఫస్ట్లో అదే తగ్గిపోతుందిలే అనుకున్నాను, బట్ తగ్గలేదన్నమాట. బట్ పెయిన్ కూడా ఏం లేదు సరే అని చెప్పేసి అలా ఉంచేసాను. కానీ 3 మంత్స్ అయిపోతుంది కదా, లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ అవుతుందేమో నాకు మనకైతే బయటికి తెలియట్లేదు. సో ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్దామని వాళ్ళ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట. నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నర్స్ ఏం చెప్పిందంటే సైడ్స్లో ఏమైనా డస్ట్ అది ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందండి, అది క్లీన్ చేస్తారు, పెద్ద ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పింది. సరేలే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫింగర్ దగ్గర కొంచెం మత్తు ఇచ్చారన్నమాట, ఎనస్థీషియా ఇచ్చారు. అంటే ఆ ఫింగర్ వరకు కొంచెం తిమ్మిరిగా అవుతుంది కదా, సో అట్లా అయిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఉంటే కట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి చేశారన్నమాట. సో ఫైనల్గా ఏంటి తెలుసా, అది నాకు ఆ ఫింగర్ ఎక్కువ ఏమంటే తిమ్మిరి అవ్వలేదు, కొంచెం పాట అయింది, కొంచెం తెలుస్తుంది నాకు మొత్తం గోరు మొత్తం
పీకేసారు అండి. ఇంకా చూడండి ఆ పెయిన్ అయితే నాకైతే తెలుస్తుంది అనమాట. అంటే నర్స్ అడుగుతుంది మీకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా అని తెలుస్తుందమ్మా అని చెప్పేసి ఇంకా గట్టిగా అరవడం ఒకటే తక్కువ అనమాట. చాలా పెయిన్ అంటే చాలా పెయిన్ వచ్చింది. ఎంత పెయిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అట్లా చేస్తారు అనుకోలేదు, చిన్నగా చేస్తారేమో అనుకున్నా. సో మొత్తం గోరు తీసేశారు అనమాట. ఇంకా నేను ఏడుస్తూనే ఉన్నాను, కళ్ళంటే టబటబ రాలిపోతుంటే గట్టిగా అరవడానికి చిన్నపిల్లలం కాదు కదా. సో బాగోదు అని చెప్పి అది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. సో అక్కడ ఒక 1 అవర్ 2 అవర్ వెయిట్ చేయమన్నారు. సో మీకేం ఇబ్బంది లేదు, కళ్ళు తిరగడం ఏం లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్ళిరుగానే అని చెప్పారనమాట. సో రూమ్ ఇచ్చారు. సో ఆ రూమ్లోనే 2 అవర్స్ నేను వెయిట్ చేశాను అనమాట. సో వెయిట్ చేసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు వాడమని చెప్పి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ డ్రెస్సింగ్కి రమ్మని చెప్పారనమాట. మా తమ్ముడు ఏం చెప్పాడంటే నెక్స్ట్ డే వెళ్తే కానీ ఇంకా ఏమన్నా అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా పసు కానీ ఉంటే క్లీన్ చేస్తారు అని చెప్పాడు అనమాట. సో ఈరోజు చేసిన దానికే నాకు అసలు చెప్పాను కదా చాలా అన్బేరబుల్ అనమాట. సో ఇంకా నాకు వెళ్ళాలనిపించలేదు హాస్పిటల్కి. సో రియల్గా చాలా భయపడ్డాను అనమాట. మళ్ళీ వెళ్తే మళ్ళీ దాన్ని ఏదైనా చేస్తారేమో, తట్టుకోవడం కష్టమో అని చెప్పేసి నేనైతే చాలా భయపడ్డానండి. సో అందుకని డ్రెస్సింగ్కి స్కిప్ చేయాలని చెప్పేసి నేను వెళ్ళలేదు, 2 డేస్ ఇంట్లోనే ఉండిపోయాను. సో ఇప్పుడైతే మా చిన్న తమ్ముడు మా పిల్లలు కలిసి డ్రెస్సింగ్ చేసేస్తున్నారు. మా పెద్ద తమ్ముడు అయితే తిడుతూనే ఉన్నాడు, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళకుండా మీరే సొంత వైద్యాలు చేసేస్తారు అని చెప్పేసి ఓ పక్కనే చారుస్తూనే ఉన్నాడు. కానీ ఏం పర్లేదు ఏం పర్లేదు, డ్రెస్సింగ్ అంటే ఏముందిలే, గాలికి వదిలేస్తే అదే డ్రై అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూర్చొని తీసేస్తున్నారు అనమాట. అలాగే మీలో ఎవరికైనా అలాగే హాస్పిటల్ అన్నా ఇలాంటి ఏమన్నా భయం ఉందా? ఎప్పుడైనా మీరు కూడా ఇలాంటి పనులు ఏమైనా చేశారా? ఏమైనా చేస్తే కామెంట్ చేయండి తప్పకుండా, సరదాగా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కదా. వదిలేసినట్టు ఆల్రెడీ కింద. ఒక నిమిషం అది స్కిన్ కి ఏమైనా అంటుకుంది అనుకో, నువ్వు లాగినప్పుడు బ్లడ్ వచ్చేస్తాను అవసరం చెప్తా. నీకు ఆల్రెడీ వదిలేసింది ఏమన్నా ఆగు ఆగు, కదలదు కదా ఇప్పుడు క్లాత్, అదే వచ్చేసినట్టుంది. ఆగు ఒకసారి ఇంతమంది ఆపరేషన్ చేస్తున్నారు, సర్జరీయే వచ్చేసింది అక్క. నీకు ఆల్రెడీ వదిలేసిందా లోపల? వచ్చి లోపల గోర వచ్చేసిందా వాడికి? దాంతో పని డ్రెస్సింగ్ ఏం చేయండి, అలా గాలి వదిలేసింది. హైడ్రోజన్ ఆక్సైడ్ తడుస్తుందమ్మరా, ఏం లేరు అక్కడే చేసుకోవాలరా, తొందరగా మాగిపోద్ది దెబ్బ, మనం చేసుకుంటే అవదు, పైన కొంచెం తెల్లగా బాగుంటుంది, క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ వేస్తారు. సో డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఫింగర్ అయితే ఇలా ఉందండి, పెద్దగా ఇన్ఫెక్షన్ ఏం లేదు, క్లీన్గానే ఉండింది. సో పెయిన్ ఉంది కొంచెం, మెడిసిన్స్ ఇచ్చారు కాబట్టి అది కొన్ని రోజులు అయితే వాడాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ అయితే ఖాళీగా ఉన్నాడని చెప్పేసి మా మాయనల్లుడిని ఎంగేజ్ చేయడానికి మా తమ్ముడు వాడి చేత బండికి అడిగేస్తున్నాడు. ఏం చేస్తున్నావు బంగారా? ఏంటది ఏం రాసా దానికి? దీనికి ఇంట్లో షాంపూ వేసి ఇలాంటి క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ అవుతుందా? ఏ నీకేమన్నా బాబాయ్ డబ్బులు ఇస్తా అన్నాడా బండి క్లీన్ చేస్తే? చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ ఇస్తారా? చాక్లెట్ కోసం ఇంత కష్టపడుతున్నావా? ఎందుకు మీ డాడీ నాడికి కొనిపించుకోవచ్చు కదా. ఏదైనా కష్ట పని చేసే తీసుకుంటాడు మామూలుగా. నేను బర్గర్ ఇచ్చాడు కదా, మీరు ఎలా పని చేస్తానరా? ఇంకేమన్నా ఉంటే చూడరా మూర్తి, ఇంకేమన్నా పనులు ఉంటే చూడు మరి. నేను బర్గర్ ఇచ్చావు కదా, ఇవాళ ఇవన్నీ చేసేస్తారు.
ఇంకా అంతకన్నా ఎక్కువ పనులు చేస్తే వాళ్ళ ఎప్పుడే తీసుకుని వెళ్ళిపోతా రాత్రి. అమ్మో ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు వీడితో. చేస్తాడు నీళ్ళు కొడుతుంది. త్రీ టైమ్లు అంటే చెప్పరా, అసలు ఎంత హుషారుగా ఉన్నాడండి అసలు మొత్తం. అందుకే పొలం బలం పట్టుకెళ్ళి పోదాం వేస్తున్నా చెప్పరా. ఎందుకు ఏదో తాపత్రయం కాకపోతే సరిపోతుంది. అక్కడే ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటాయి ఇచ్చి గుడ్డల గురించి కూడా ఇలా తీసుకుంటా. డోను ఇది అయిపోయాక ఏం కడుగుదా? డోను నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయాక ఇంక నెక్స్ట్ ఏం కడుగుదా? చదువుకుంటా టేబుల్ ఫోర్త్ టేబుల్ చదువుకుంటాడు. థర్డ్ అవర్ చదువుకుంటే పిల్లాడియా టైర్ కూడా కడిగేస్తున్నాడు రా. సూపర్. అసలు నువ్వు అసలు టైర్ వాటర్తో కడుక, చేతులతో ముట్టుకోకూడదు టైర్లు, చేతులతో ముట్టుకోకూడదు రే టైర్లు గీర్లని. యాక్ రేపు వద్దు నాడు బండి కడుకోవాలంటే ఎలా తెలుసు అడిగి. ముందు నాకు బండి కడితే కదా వాడు బండి కడుకోవడం తెలిసేది. ఈ గొట్టాలు ఏం పెట్టుకోమా ఆడేసుకుని తిరుగుతాడు నీట ఎక్కడ చేసే అరే వాటర్ తో కొట్టరా, అది ఎట్లా పోదు వాటర్ తో కొట్టాలి. మళ్ళీ లేకపోతే గుడ్డ పెట్టి అంత చెత్త కాదు, అంత చెత్త ఉంటే గుడ్డ పెట్టి ఆడిపోతుంది అది. బ్రష్ లాంటిదో ఏదో కొంచెం ఇనపల్లాంటివి తీసుకోరు గుడ్డతోటి. అదేంటి అసలు పని అంతా దాంతో జరుగుతుంటే, అది పని అంతా దాంతో చేస్తున్నారు. అలసిపోయామంట, పాలు తాగదు కనరా, పాలు తాగదు. ఏ పాలు తాగరా, బలం వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాగ్ అండి. మీరందరూ మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.